ఈ విధంగా మనం శాక్తేయంలో బహు భేదాలు ఉన్నాయి. అందులో వామం కౌళం దక్షిణం భిన్న భిన్న భేదాలు. ఏది గొప్పది అంటే ఇంటికి ముందే చెప్పినట్టు ఎవరు పడ్డది వాళ్ళని. ఇలా శాక్తేయంలో బోరుడు ఒకటేమిటి, కొన్ని ప్రాంతాల్లో శ్రీ విద్య తెలియదు కానీ అమ్మ కృప పొందిపోయిన వాళ్ళు ఉన్నారు. చండీ విద్యను ఉపాసించిన వాళ్ళు, కొందరు లక్ష్మీ విద్యను ఉపాసిస్తూ ఉంటారు, కొందరు సరస్వతి ఉపాసకులు ఉన్నారు. ఇవన్నీ కలిపి ఏమయ్యే శాక్తేయులు అయిపోయాయి. ఇక ఆ తర్వాత గాఢపత్యం, గాఢపత్యంలో ఎన్ని భేదాలు ఉన్నాయండి. లక్ష్మీగణ సంప్రదాయం, హరిద్రాగణ సంప్రదాయం, మహారణ సంప్రదాయం. ఒక సంప్రదాయంలో బాగా గురిపోయిన వాడికి మిగతా సంప్రదాయం తెలియదు. అంతే కదా అది, ఒక మనిషి జీవితకాలంలో ఎన్ని చేయగలడు, అది అన్నీ చెయ్యక్కర్లేదు. ఏదో ఒకటి చేస్తూ మిగిలిన దేని రూపమైన అభేదభావం కలిగితే సరిపోతుంది. కానీ నచ్చేయగలని అన్నీ చేసి ఎక్కర్లేదు. మనం దుకాణానికి పెడితే వెళ్ళే కనుక అందులో అన్నీ కొనుక్కోవాలి, లేదా అవసరమైన కొనుక్కుంటే చాలు. అయితే నువ్వు కొనుక్కున్నవి ఎక్కడ ఉండాలనుకోండి, అన్నీ ఉంటాయి. అలాగా అన్నీ ఉంటాయి, నువ్వు ఏం చేయడు అది చాలు. అలాగే హరిద్రాగణ సంప్రదాయం ఉంది, ఉచ్చిష్టగణ సంప్రదాయం ఉంది, లక్ష్మీగణ సంప్రదాయం ఉంది, డ్యూటీ గణపతి సంప్రదాయం సంప్రదాయం ఉందండి. అది తెలియదు గాణపత్యం ఎంత లోతున్నదో. మనకైతే గణపతి అంటే శివపార్వతుల పక్కన చూసిన పొరాడు, కానీ గాణపత్యం ఎంత ఉన్నదో. ఆ గణపతి బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా మూలమైన స్వరూపుడు. హరిహర రవి బ్రహ్మ జనకం గణేశం అంటూ గణపతి ఆగమాలు వర్ణించారు. హరిహర రవి బ్రహ్మ వీళ్ళందరికీ జనకుంటు గణపతి. అది ఎలాగో అంటే మళ్ళీ వీళ్ళు గణపతిని చూపండి అని చెప్తూ మరి కొన్ని రోజులు లాగేస్తాడు. అది గాణపత్యం. ఇలాగా మనకి ఐదు సూర్యుడు ఉపాసనలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇందులో కూడా వామన దక్షిణ ప్రతి ఉపాసన రెండు మతాలు కనబడుతుంటాయి. సూర్య ఉపాసన అనేక రకములు మనకి కనబడుతుంటాయి. సూర్య విశేషాల్లో ఉషా పద్మిని ఛాయా సన్యాస నేతలు ఉపాసన, అది సూర్య అంతర్భేదాలు మంత్రభేదాలు సౌర సంబంధమైన ఆగమాలు ఇవి చాలా ఉన్నాయి. ఇలా మొత్తం మనకి ఐదు. ఈ ఐదింటిని అనుసరించి ఐదు ఆగమాలు వచ్చాయి. ఐదు ఆగమాల్లో ఒక పెద్ద భేదాలు. శైవ ఆగమాలు 64 ఉన్నాయి, శాక్తేయ ఆగమాలు చతుష్టయాతంత్రి అవి కూడా 64 చెప్తున్నారు, వైష్ణవ ఆగమాలు పరికాలసం పాంచరాత్రం మనం బాగా వినపడేవి, ఇవి కాకిగా ఎన్నో ఉన్నాయి. ఒక్క పెద్ద ఆగమ భేదాలు అంటే ప్రధానమైన ఐదు వేదం మనకి చెప్తే వేదాన్ని ఆధారం చేసుకుని ఆగమాన్ని బయలుదేరి వీటిని తంత్రములు అంటారు. ముందు మనం హిందూ మతం మీద మనం ఒక అవగాహన కలగాలి కదా. ఈ ఆగమాల్లో ఏది మనం చేసినా వేదంలో చెప్పిన దైవాన్ని మనం ఆరాధన చేస్తున్నాం. ఇవి గమనించుకోవాల్సింది. కనుక మన హిందువులకి వేదము నిగమం, దాని నుంచి వచ్చిన ఉపాసన భేదములు చెప్పే శాస్త్రం ఆగమం. ఈ రెండు కలిపితే నిగమం ఆగమం. ఈ నిగమాగమాల్లో ఆగమాల్లో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. దర్శనంతో ఆయన అనుగ్రహంతో ఆయన ఆదేశంతో రామచరితని రచించారు. అసలు మొదట రామదేవ భాషలోనే రాశారు అంటే ముందు సంస్కృతంలో రాశారు. మహాపండితులు కదా, రామాయణాన్ని సంస్కృతంలోనే రాశారు. ఉదయం రాసి సాయంత్రం మళ్ళీ చూసుకుందామని చూస్తే పత్రం దొరికేది నాకు పోయేది. ఏమిటి నేను రాసిన శ్లోకాలన్నీ పోతున్నాయని అనుకుంటే రెండు మూడు రోజులు విశ్వేశ్వరుడు కనబడి ఆ భాషను వద్దులే చక్కగా దేశీయ భాషలో రచించు అని ఆయనే హిందీ భాషలో ఆయన చెప్పాడు పరమేశ్వరుడు. అప్పుడు శివుడు ఆద్యమైన రచించాడు చరిత్ర. అంటే దీన్ని బట్టి మన సంస్కృతం మనకు రాదు కదా శివుడు వినడేమో అనుకోదు. ఆయన చేత అవధీ భాష రాయించింది ఆయన. అదే మన తెలుగు కవులు ప్రేరేపించి తెలుగులో కూడా రాయించాడు శివుడు. ఆయన ఏ భాష అంటే మన భాషను పిలిస్తే పలుకుతాడు ఆయన. ఈ విధంగా ఆయన చేత అద్భుతమైన రామాయణాన్ని రచించారు. వాల్మీకి రామాయణం తర్వాత మళ్ళీ వ్యాసపీఠంపై పెట్టి గౌరవించదగ్గ దేశీయ రామాయణం మాత్రం తులసి రామాయణమే కదా. ఎందుకు ఆ ప్రస్తావన చేసుకున్నామంటే రామచంద్రమూర్తి సన్నిధిలో ఉన్నాను కనుక ఆ ప్రస్తావన కూడా చేసుకున్నాం. మొత్తానికి కాశీక్షేత్రం సర్వదేవతా స్వరూపము అనేటువంటి ఒక సత్యాన్ని మనందరం ఇప్పుడు గుర్తెలుగు జీవించాలి. కాశీలో ఎలా ఉండాలి, ఏ భావంతో ఉండాలని నేను చెప్తున్నాను, అంతేగాని ఏ ఆచారంతో ఉండాలని చెప్పడానికి ఉపన్యాసం కాదు. అది అందరికి తెలిసినవే, తెలుసుకోవలసినవే. ఒకడు ఆచారం చెప్తే అది కాదని మరొకటి చెప్తూ ఉంటాడు. కానీ మన పరంపరగా ఏదొచ్చిందో మన గురువులు ఏం చెప్పారో ఆచారాన్ని పాటిస్తూ ఇక్కడ జీవించాలి. అదేవిధంగా కాశీ జ్యోతిర్మయ క్షేత్రం అనే భావం నిరంతరం ఉండాలి. కాశీలో మన కంటితో చూస్తున్నది కాకుండా మన కంటితో చూడలేని మనం ఒక కంట కనిపెట్టేది అయిన ఒక పరదేవుడు ఉన్నది, ఇన్ని రూపాలు దేవతలు ఉన్నారు అని స్పృహతో జీవించాలి. ఇప్పుడు మరొకటి, కాశీలో సర్వదేవతలు ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవాలి. ఎందరు దేవతలు ఉన్నప్పటికీ కూడాను హిందూ ధర్మంలో ఎక్కువ మంది దేవుళ్ళు అండి. అయితే నీకేం నష్టం అడగండి అభిప్రాయం. అంటే ఎక్కువ మంది దేవుళ్ళు అంటే పెద్దలు బాధకరమైన విషయం ఏంటంటే
అది ఇక మంత్రాసనం పెట్టుకున్నాక ఒక్క మనిషి వల్ల నడవదే, ఎంత మంది ఉండాలని నిర్వహించాలంటే ఒక చిన్న సంస్థ పెట్టుకుంటేనే ఒక 10 మంది లేనిది సంస్థ నడవదు. ఇంత ప్రపంచం పెట్టుకున్నాక ఎంతో మంది లేకుండా ప్రపంచం నడవదు. అయితే అక్కడ ఒక పరమేశ్వరుడు ఎంతో మందిగా తానే మారి ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. తాను ఎందరిగా మారాడు, అందరూ ఆయన రూపాలే తెలుసుకుని అందరికీ మనం నమస్కారం చేసుకోవాలి, అందరి దేవతలందరూ ఈశ్వరుడు శక్తి కిరణాలి అని కనీస అవగాహన మనం బాగా కలిగి ఉంటే మొదలవారు చెప్పగలరు. అలాంటి వాడు ఎంతమంది ఉన్నారంటే ఇంతమంది దేవతలు ఉండాలని చెప్పడానికి మనం ఎవరండి? భూమి మీద ఇంతమంది మాత్రమే జీవించాలి మనం శాసించగలమా? అందుకు దేవతలు ఇంతమంది ఉండాలి మనమని చెప్పడానికి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. 33 కోట్లు అండి, అంటే 33 కోట్లు కాదు, లెక్కలేనంత ఉంది, ఇంకా ఎక్కువే లెక్క పెట్టలేదు. ఉంటారండి, ఉండాలి, వాళ్ళందరూ ఉంటేనే మనం ఉండగలం. మన శరీరంలో ఎన్ని అణువులు ఉంటే ఈ శరీరం ఉంది, అది ఎంతమంది దేవతలు ఉంటే విషయం ఉంటుంది. అయితే మనకు అదే సమయంలో అనేక మంది దేవతలనే భావం ఎంత ఉన్నదో ఈశ్వరుడు ఒక్కడైన భావం కూడా మనకు ఉన్నది. ఒక్క ఈశ్వరుడు ఇన్ని దేవతల రూపాలతో ఉంటాడు. ఇంద్రాది దిక్పాలకులు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి, పశువులు ఉన్నారు, రుద్రుడు ఉన్నారు, ఆదిత్యులు ఉన్నారు, మరుత్తులు ఉన్నారు, విశ్వదేవతలు ఉన్నారు, సాధ్యులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, చారణులు ఉన్నారు, యక్షులు ఉన్నారు. అసలు ఇన్ని దేవతా వర్గములు చూపించి దేవతలు అంటే ఏమిటి అవగాహన కలిగిన ఒకే ఒక్క మతం భూమి మీద హిందూ మతం మాత్రమే. మిగిలిన భావాలు చూస్తూ నానా రభసా చేస్తున్న రాక్షస మతాలు ఎక్కువ కాలం జీవించగలవు. సరే, మొత్తానికి ధర్మము దేవత అనే విషయం అంటే మనకు అవగాహన చేసుకోగలగాలి కదా. అలాంటి అనేక మంది దేవతలు కాశీనాశ్రయించుకుంటారు. అయితే ఇందులో కూర్చుని దేవతలు నమస్కారం మాత్రం చేతనే సంతోషించే మనకి ఇహము పరమం ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి కూర్చులేని దేవతలకు కూడా కూర్చులేని దేవతలు ఉన్నారు, వాళ్ళు ఉపాస్య దేవతలు అంటారు. ఉపాస్య దేవతలు పరమాత్మ యొక్క పరిపూర్ణ స్వరూపాలు. ఉపాస్య దేవతలు అంటే ఎప్పుడు పరిపూర్ణత ఒకటే అయినప్పటికీ ఉపాసకాలం కార్యార్థం అన్నట్లుగా ఆ పరిపూర్ణమైన పరబ్రహ్మము ఉపాసకుల కోసమని అనేక రూపాలుగా వ్యక్తమవుతుంది. దీన్ని వేదము ప్రధానంగా 5 రూపాలుగా చూపించింది. 5 రూపాలుగా మీరు ఒకే పరబ్రహ్మను ఉపాసిస్తారు. 5 రూపాలు ఎందుకు అంటే ప్రధానంగా ప్రపంచంలో పంచభూతములు ఉంటాయి కనుక ఈ పంచభూతములలో ఉన్న ఒకే ఈశ్వరుని మనం పంచరూపములకు ఉపాసించాలి. అంతేకాదు జీవుల యొక్క జీవలక్షణాన్ని పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఎందుకు ప్రీతి భావం ఏర్పడుతుంది కనుక ఒకే బ్రహ్మము ఉపాసనా సౌలభ్యం కోసం ఆయా భక్తుల్ని తరింపజేయడానికి వారి శ్రద్ధకు అనుగుణంగా భిన్నరూపము ధరించింది. అవి ప్రధానంగా 5. ఈ 5 వేదము సంబంధించినటువంటి ప్రధానమైన ఉపాస్య రూపములు. వేదము సంబంధించిన అది మనం ధరించాలి అంటే ఈ పంచదేవతల్లో ఎవరో ఒకరిని ఆరాధిస్తేనే ధరిస్తాం. అంతేగాని హిందూ ధర్మంలో ఆరాధింపబడే ఏ దేవత అయినా ఈ పంచదేవతలకు సంబంధించలేదు. హిందూ ధర్మం అంటే నేను చెప్తున్నది వైదిక ధర్మంలో, ఎందుకంటే నేడు అనేకమైన అవైదికమైన మార్గంలో వచ్చేసి హిందూ ధర్మంలో చొచ్చుకుపోయి హిందూ ధర్మంలో అంతర్ భాగముల వలె కనబడుతూ భ్రాంతి పొందుతూ ఉన్నటువంటివి చాలా చాలా ఉన్నాయి. అందుకే దేవత భ్రాంతి దేవతలు భ్రాంతి జ్ఞానము భ్రాంతి భక్తి భ్రాంతి కర్మ అనేవి కలిలో చాలా ఉంటాయి. అసలు భక్తి కాదు, భక్తి ఏమో అని భ్రాంతి, అసలు జ్ఞానం కాదు, జ్ఞానమేమో అని భ్రాంతి. కొంతమంది చూడండి, నేను ఫలానా గీత చదివేశాను, ఫలానా వేదాంత గ్రంథం చదివాను, అప్పటి నుంచి దేవుడికి భక్తి పోయింది అంటే దాని భ్రాంతి జ్ఞానం అంటారు. భక్తి మూడబెట్టి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానానికి నమస్కారం చేయాలి. కాసేపు సాధన తీసుకోవాలి, ఎందుకంటే ఈ దేవుడే గొప్ప మిగిలిన కావాలని సంకుచితం. ఈ సంకుచితం ముందు విశాలమైన అక్షి కావాలిగా ఆ జ్ఞానం కూడా తల్లి ప్రసాదించగలదు కనుక ఈ షణ్మతాలకి ప్రధానమైనటువంటి క్షేత్రంలో విశాలాక్షి బ్రహ్మవిద్య విశ్వాదేవి భవాని అన్నపూర్ణం అనుగ్రహంతో మోక్షావధి కర్మక్షయం అయ్యే వరకు కూడా తల్లి మనల్ని ఆ ఈశ్వర భావం భక్తి భావం చెదిరిపోకుండా ఎప్పటికప్పుడు అజ్ఞానం చేత అది తొలగిపోతుంటే తిరిగి నిప్పుతూ నిప్పుతూ మనల్ని కాపాడే అన్నపూర్ణమ్మ మనలో ఆ శివభక్తి నింపుతూ కృప చూపించాలి. అలాంటి తల్లులు దేవతలు ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళని తలుచుకుంటూ హాయిగా ఇక్కడ గడపాలి. అంతేకాదు పనికిందిగా అభ్యర్థమంలో ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఒక్క ప్రాణాయామం చేస్తే పూర్ణ అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పారు. అది క్షేత్రానుకున్న శక్తి, అల్ప సాధనతో అనుష్ఠమైన ఫలం ఇచ్చేటువంటి శక్తి క్షేత్రంలో. కాశీ వీధుల్లో శివస్మరణ చేస్తూ నడిస్తే కొన్ని వేల యాగములు చేసిన ఫలితం లభిస్తుంది అన్నారు. అది కాశీలో నడవడం, కాశీలో దర్శించడం సామాన్యం కాదు. కానీ అక్కడ కూడా నడవాలనిపించే పరిస్థితులు భ్రాంతి ఉద్భ్రాంతులు చాలా కలుగుతుంటాయి. అది అడుగున వీళ్ళు తలుచుకుంటూ సాధన చేస్తూ ఉండాలి.
చింతన మననము జపము వీటి మీద దృష్టి పెడుతూ బహిర్ముఖత్వం తగ్గించుకుంటూ బయట ప్రపంచానికి వెళ్ళి కావలసిన అమరత్వ సంభాషణ కావలసిన ఉంటాయి. ఇక్కడ కూడా అవే కాకూడదు. ఎప్పుడు సమయం దొరుకుతుందా పది మంది కూర్చొని మరో పది మంది గురించి అనుకుందామా అనేటువంటి బుద్ధి ఇక్కడ లేకుండా ఇక్కడ చేయవలసింది నిరంతరం శివధర్మములు విరుట వాటిని చింతన చేయుట అనుష్ఠించట. ఎందుకంటే మన భౌతిక పట్టినట్టు సూక్ష్మం పట్టదు. సూక్ష్మం గురించి చెప్పేవి శాస్త్రములు, అవి చెప్పే శాస్త్రములు పెద్దల ద్వారా వినడం. అందుకే ఇక్కడ శివధర్మములు వినడం ఒక నియమం. వినడం వల్ల ఏది చూసిన బోడలు రావడలే కదా అనుకు భావం మనకు త్వరగా అడుగుడు కూడా శివుడు విష్ణువు అమ్మవారు అనే భావం మనం వినడం వల్ల కలుగుతుంది. కనుక శ్రవణం చాలా ప్రధానం. ఇక్కడ శ్రవణానికి ఉన్న మహిళ ఇది. అలాంటి ఈ క్షేత్రం నందు శాస్త్రము చెప్పిన సదాచారం, శాస్త్రము చెప్పిన గురువులు ఉపదేశించిన మార్గాన్ని అనుసరించి సాధన చేసుకుంటే సాధన సులభంగాను శీఘ్రంగాను పూర్ణంగాను పండించే క్షేత్రం భూమి యొక్క కాశీ మాత్రమే కనుక అలాంటి కాశీని చేయడం ఇది ఆనందదాయకం కనుక ఆనందవనం. ఇక్కడ శివశక్తులు ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటారు కనుక అభిముక్తం. ఈ రుద్రుని ఆవాసం కనుక రుద్రావాసం అన్ని నశించినా ఇది నశించకుండా ఉంటుంది కనుక మహాశ్మశానం అని తెలుసుకోండి. మహాశ్మశానం అనగానే పల్లకాడు కదండి, ఇక్కడ మంచి పనులు చేయకూడదు, ఇక్కడ ముగ్గులు పెట్టకూడదు, కిరుగు చేయకూడదు, పనికి మారిన భావాలు చాలా ఉంటాయి. మహాశ్మశానం అంటే అన్ని నశించినా ఏది నశించకుండా ఉంటుందో దాని పేరు మహాశ్మశానం. అంటే యోగి సమాధి స్థితికి మహాశ్మశానం అని పేరు. సమాధి స్థితిలో ప్రపంచమంతా లేమైపోతుంది. అన్ని నశించే కనుక సాధన ఎందుకండి? అన్ని కావాలి కదా సాధన ప్రతివాడికి. అన్ని నశించిపోతేనే సిద్ధంగా, అన్ని నశించిపోతే ఏమిటయ్యా శూన్యం కదా, శూన్యం కాదు. అన్ని నశించిపోతే ఏది మిగిలి ఉంటుందో అది బ్రహ్మతత్వం, అదే మహాశ్మశానం. ఆ బ్రహ్మతత్వం నుండి ఏ బ్రహ్మ ఉన్నాడో వాడు మహాశ్మశానం అజయంతుడు. ఈ శబ్దములకు అర్థములు భావన చేయండి, తత్వచింతన చేయండి. బాహ్య సాధనల నుంచి తత్వచింతనలోకి వెళ్ళిపోవాలి. తత్వచింతన మరొక రాదు. తత్వచింతన చేస్తున్న కొద్ది మౌనం పెరుగుతుంది, ధ్యానం పెరుగుతుంది. కానీ మౌన ధ్యానములు పెరిగితే మాధవుడు అర్థమవుతాడు. అలాంటి పరంజ్యోతి కాశీ శివం అది ఎక్కడ వ్యాపించిందంటే సూర్య చంద్ర అగ్నిలో వ్యాపించింది అన్నాడు. ఈ మూడు తప్ప జ్యోతిస్థానం మరొకటి లేదు. సూర్య చంద్ర అగ్ని అంతే కదా. సూర్యుడు అగ్ని ఇంచుమించు ఒకటే, రెండు కలిపేసుకుని చూద్దాం. ఎందుకంటే అగ్ని సూర్యుడి నుంచి వస్తుంది, రెండు విడిగా చెప్తున్నాం. అగ్ని సూర్యుడు కలిపి ఒక్క పేరు, చంద్రుడు విడిగా మూడింటిని రెండుగా మనం చేస్తాం. చేస్తే అగ్ని సోమాత్మక జగత్ అనే సూత్రం పుట్టింది. సూర్య అగ్నులు కలిపి అగ్నిగా తీసుకుని చంద్రుడు అగ్ని సోమాత్మకం. అగ్ని అక్కడ సూర్యాగ్నం కనుక సూర్యుడి బీజం అకారం, అగ్ని బీజం ప్రకారం, రెండు కలపండి రా అని అంది. ఇక చంద్ర బీజం మకారం కలిపితే రామ అంది. కలిపి ఏది కాశీయో అదే రామ. భవ పరిణామమా అనేది పండితులు ఉదయంతో కానీ మొత్తానికి ఏదో విధంగా తన నుంచి గెట్టపరిచి తన లయం చేసుకుంటున్నాడు జగత్తు. అది ఆయన శక్తి. ఆ శక్తికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఈ శక్తి ఏమైంది అంతేకాదు, ఆ భగవానుడు అందరినీ ప్రేరేపించేది ఆయన, సృష్టికర్త ఆయన. ప్రేరేపించేటప్పుడు ప్రేరకుడు ప్రచోదనకర్త అంతే కదా. మన లోపల చైతన్యమే మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. మనం అంటుంటాం నా బుద్ధి ఇలా చెప్పిందంటే అందుకే వచ్చాను, బుద్ధి చెప్తేనే కాశీకి వచ్చు. బుద్ధి చెప్పినట్టే పట్టుకు నడుస్తుంది. అంతేకాదు ఎంత గురువులు వచ్చి చెప్పినా మన బుద్ధి అలా చెప్పినా అలా చేస్తే కానీ గురువు చెప్పినట్టు చెయ్యి. అయితే గురువు చెప్పినట్టు చెయ్యాలని బుద్ధి కనిపిస్తే చేస్తాం. కనుక అసలు గురువు ఎవరు? బుద్ధి గారే. అంటే బుద్ధిగా చైతన్యాన్ని ఇచ్చిన వాడు ఉంటున్నాడు, వాడు దేవుడు ప్రచోదయ. బుద్ధికి ప్రచోదనం కలిగించాడు వాడు. ఆ కలిగించిన శక్తి ఎవడు? ఆ పరమాత్మే. పరమాత్మ తన చైతన్య స్వరూపుడు కనుక బుద్ధిగా ప్రచోదనం కలిగిస్తున్నాడు. ఈ ప్రచోదనంకే ప్రేరణ అర్థం. ఈ ప్రేరణ సంస్కృతంలో షూం ప్రేరణి అని ధాతువు ప్రకారంగా ప్రేరేపించువాడు అని పరబ్రహ్మణుడు మరొక పేరు. ఇంతవరకు చెప్తుంది ఒకే పరమాత్మ పేరు తెలుసుకున్నారా? శుద్ధుడు గారు శివుడు, సర్వయాపకుడు గారు విష్ణువు, సర్వసమర్థుడు గారు శక్తి, నాలుగోది ప్రేరకుడు. షూం ప్రేరణి అనే ధాతువు నుంచి వచ్చిన శబ్దమే సూర్య. ఇక్కడ పరమాత్మ మరొక పేరు సూర్యుడు. సూర్యుడు అంటే ఇప్పుడు రాదండి, పొద్దున కనపడతాడు కాదు. యేష సుప్తేషు జాగ్రత్త భూతేషు పరినిష్ఠిత వాడయ్యా ఆదిత్య హృదయం. కొంతమంది ఉదయం చదవద్దు ఆదిత్య హృదయం, రాత్రి చదవకూడదా? అయినా యేష సుప్తేషు జాగ్రత్త భూతేషు పరినిష్ఠిత. అంటే వ్యవహారంలో మీరు ఎలా ఉపాసన చేసుకున్న తత్వతహ ఆలోచిస్తే ఆ సూర్యుడు ఉదయించకపోతే మన పొద్దు నిద్రలేము. యేష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠిత మెలకువలో నిద్రలో కూడా మన లోపల ఆయన మాత్రం మెలకువలో తెలుసుకోండి. అదే నిత్య జాగ్రత్తలు ఇప్పుడే సర్వజీవుని ప్రేరేపించేవాడు కూడా ఆయన సూర్యుడు. గారు సూర్యుడు ఎవరు లేదు ఆయనే. అంతే కదా ఆయన ఎవరు ఛేదించలేరు, అఛేద్యంలో అనాక్యో ఉన్నారు ఆదిత్యుడు. ఇలా ఏ పేరు తీసినా పరబ్రహ్మార్థమే వస్తాం చూడండి. ఇక్కడ ఇప్పుడు ఎంత అయ్యారండి
నలుగురు ఒక్కడికి నీ పేరు చెప్తున్నాడు, నాకు చెప్పలేదు పొరపాటు అని నాలుగు అన్న. ఇంక ఇక్కడ దాకా వచ్చాయి కదా, వీడు ఎవడయ్యా అంటే ఈ ప్రపంచం అంతా నడుపుతున్నాడు. అంటే ప్రపంచం అంతా అంటే నేను కలిపి ఒకటన్నాను కదా, ఒకటండి ప్రపంచం ఎన్నున్నాయో పట్టుకోండి. నదులు అన్ని ఒక విభాగం, నదులు నీటి విభాగాలన్నీ తీసుకోండి ఆ ఒక గణం, ఇంకా వృక్షాలు అవన్నీ మరొక గణం, మానవులు ఒక గణం, అలాగే ఇంకా అంతరిక్షంలో పెడితే గ్రహాలు గణం, నక్షత్రాలు గణం, ఇంకా మీకు విభజించగలిగితే దేవతలు గణం, రాక్షసులు గణం, ప్రేతాలు భూతాలు శిశాచాలు వద్దన్నా ఉంటాయి ప్రపంచంలో, తనుషుకోగలు ఉంటాయి, ఇలా అన్ని ఉన్నాయి కదా గణములు. ఇన్ని గణాలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఏమో గురించో ఈశ్వరుడు ఒక్కడే. అరే ఇన్ని ఉంటూ ఉంటే ఒకడే అంటారేంటంటే విశ్వం అనేకం కానీ ఈశ్వరుడు ఒక్కడేనయ్యా అన్నారు. ఆయన ఎక్కడున్నాడు ఇంతవరకు చెప్పి సారనండి, అన్నింటిలో ఉన్నాడు. కానీ విశ్వం గణమైతే ఇన్నింటిలో ఉన్నవాడు పతి కదా, వాడు ఊరుకునే లేడు, నియమిస్తూ శాసిస్తూ సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తున్నాడు కదా పతి, పాతి ఇది పతి పాలన చేస్తున్నాడు. తన గణమంతట్లో ఉండి వ్యాపించిన వాడు ఒక్కడే ఉన్నాడు. తన గణం అనేకమైన పతి ఒకడే గనక, నువ్వు గణంలో ఉన్నావు గనక గణంలో పతిని దర్శించాలి గనక గణపతి అని ప్రార్థించాడు. గణపతి ఎంతనే జరిగింది ఈ ఐదే పరమేశ్వరుడు, మిగిలిన పేరుగా అన్ని వేలవే. ఈ ఐదింటిని ఆరాధించడం కోసం ఈ ఐదు ఒకడే ఐదు పరమాత్మ, ఐదింటికి ఐదు విధములైన రూపములతోనూ ఒక రూపమా పోనీ వైష్ణవం, మేము విష్ణు వైష్ణవులు అండి, అది విష్ణు వారం ఉంటాడు చతుర్భుజాలు శంకరం నాలుగు చేతులు అవునా, మరి ఎనిమిది చేతులు కృష్ణుడు వర్ణించింది విష్ణుపురాణం, అది వైష్ణవం కాదా, రెండు చేతులు కృష్ణుడు వర్ణించారు కోదండపాణి అయినా, రామచంద్రమూర్తిని వర్ణించారు, నృసింహస్వామిని వర్ణించారు, అయ్యగ్రీవ స్వామిని వర్ణించారు, వాళ్ళందరూ విష్ణువులేగా, ఇవన్నీ కలిపి వైష్ణవం అంటే విష్ణు ఒకటి కాదు మళ్ళీ మంది ఎంత కలిపినా వైష్ణవమే. కానీ మేము వైష్ణవులు కలిపి రామభక్తులు కృష్ణ భక్తులు అందరూ ఒకటే అనుకుంటారు వాళ్ళు సంతోషం. కొన్ని శైవం ఒకట దక్షిణామూర్తి అర్ధనారీశ్వర స్వామి, ఇంకా వెతుక్కోండి కిరాత స్వామి నటరాజమూర్తి ఒకటేమిటి, ఇందులో ఎన్నో భేదాలు కనబడుతుంది. దక్షిణామూర్తి ఉపాసనలో బహుభేదాలు మళ్ళీ ఒక్కొక్క దాని ఉపాసనా భేదాలు, మంత్రభేదాలు బట్టి ఉపాసనా భేదాలు ఉంటాయి, ఇవన్నీ కలిపితే శైవం. చెప్తుంటే మా శ్రీ విద్య అండి, ఇంకొకటి చెండి విద్య, ఇంకోటి కాళీ విద్య, మరొకటి తారా విద్య, ఏ విద్య గొప్పది, ఎవరి విద్య వారు గొప్పది, మళ్ళీ దాన్ని చర్చలేదు. ఎందుకంటే మనం చేస్తున్నాడు మనమే గొప్ప అనిపించి వాళ్ళ సంప్రదాయం వేరండి మా సంప్రదాయం ఇదండి, ఇంకా అలాంటి భేదాలు వేదాంతులు కూడా ఉపాసన చేస్తారు. యాగమాలలో వేద సంబంధమైన భాగం మాత్రమే స్వీకరించి వేద విరుద్ధములను పక్కన తీశారు ఆయన. ఆదిశంకరుడు చేసిన మహోపకారం అది వేద సంబంధమైన ఆగమాలు ఐదు, ఐదులో వేదాలు ఉన్నాయి కానీ ఐదింటిలో మీరు దేన్నైనా ఉపాసన చేయండి కానీ మిగిలిన నాలుగును చుట్టూ పెట్టుకోండి అని ఆదిశంకరుడు మనకు అందించాడు. ఎందుకంటే వేదం ఇచ్చినది ఐదు కనుక, కనుక అది శివభక్తులైతే శివపంచాయతనం, విష్ణు భక్తులైతే విష్ణు పంచాయతనం అంటూ ఐదుగురికి పద్ధతి ఏర్పాటు చేశారు. ఈ ఐదు కూడా వేదం ఇచ్చినటువంటి మనం ఆరాధించేటువంటి హనుమతి ఉపాసన, సుబ్రహ్మణ్య ఉపాసన ఇత్యాదులు ఈ ఐదుగురు దేనుకోవడానికి సంబంధించినవి. సుబ్రహ్మణ్యుడు ఉన్నాడే ఆయన గురించి ఒకప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం, ఆయన ఐదు దైవం. మరి పంచాలలో దేవుడు కదండి అంటే శివపుత్రుడు అన్నప్పుడు శివుడేగా, శివపుత్రుడు అన్నప్పుడు శక్తి లేకుండా శివపుత్రుడు అవుతాడే కానీ శక్తేగా. అందుకే సుబ్రహ్మణ్యుడు సాక్తేయానికి శైవానికి ఇంకా చెప్పాలి వైష్ణవానికి కూడా సంబంధమైనటువంటి వాడు. అందుకే సేనానీనా అహం స్కందహ అని భగవాన్ గీతలో స్కందుల గురించి చెప్పాడు. స్కందుడు అంత విశేషం వైదిక దేవుడు, అది యేష బ్రహ్మాది విష్ణు శివ స్కంద ప్రజాపతి అంటున్న వైదిక దేవత స్కందుడు, అది ఉపాస్య దేవత. ఇప్పుడు షణ్మతాలు అనుకున్నాం స్కందుడు చేయకుండా రాగము, కనుక షణ్మతాలు ఏర్పడ్డాయి. ఈ షణ్మతాలకి క్షేత్రాలు చాలా చాలా మనకు ఉన్నాయి, శైవ క్షేత్రాలు ఉన్నాయి, వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వైష్ణవ క్షేత్రాల్లో శివుడు అలా ఉంటాడు, క్షేత్రపాలకుడు ఏదో, అలాగే శైవ క్షేత్రాల్లో విష్ణువు అలా ఉంటాడు. కానీ ఐదుగురికి సమప్రాధాన్యం ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే కాశీ మాత్రమే. సనాతన ధర్మంలో ప్రధానమైన పంచాయతన క్షేత్రం కాశీ క్షేత్రం. ఎంత విస్తారంగా ఉన్నాయి అంటే మనకు ఓపిక ఉండాలి కానీ విష్ణువు ఎన్ని రూపాలతో ఉన్నాడో ఇక్కడ చెప్పారు. బాలాకరమ్మున్న వటపత్ర సైన్యులు అబ్జనాభులు నూరునైదు పదులు ఉన్నారు. వటపత్ర సాయులైన విష్ణువులు 150 మంది ఉన్నారు కాశీ. అంటే అర్థమేంటి అంటే ఎన్నో తర్వాత జరిగి ఎన్ని మంది వటపత్ర సాయులు వచ్చారు, మళ్ళీ సుఖ్యాపమైనప్పుడు సూక్ష్మ రూపంతో ఇక్కడ ఉన్నారు కాశీ. అలాగే గోపాలకృష్ణులు వేల సంఖ్య అని చెప్పారు. కృష్ణావతారములు వేల కొలది ఉన్నాయి ఇక్కడ. అంటే కృష్ణావతారము ఎన్ని వారు కృష్ణుడు వచ్చాడు అవతారం పరిసమాప్తి చేస్తూ ఒక జ్యోతిష్ స్వరూపం ఉండిపోయాడు ఇక్కడ.
అంటే దీపం వెళుతూ వెళుతూ ఉంటే దీపంలో దీపం వెలిగించి పెట్టేసినట్టుగా అవతారములు గాని సిద్ధ పురుషులు గాని ఈ శరీరం భౌతిక శరీరం చదించేటప్పుడు సూక్ష్మ దేవంశాన్ని వాళ్ళు తపశక్తితో మిగులుచుతారు. అది విశేషమైన అంశం. అలా ఇక్కడ గోపాలకృష్ణుడు వేలశంఖ్యం. ఇక రామచంద్రుడు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇక విష్ణువుని మీరు ఎన్ని అవతారాలు చెప్పుకున్నారో అన్ని అవతారాలు ఒక్కొక్క అవతారం అనేక అవతారాలు ఇప్పుడున్నాయి. ఉదురు కక్షపములు మూడు పదులు ఉన్నాయి, 30 కొన్న అవతారాలు ఉన్నాయి. మత్స్యావతార శక్తి లెక్కలేదు. ఇలా ఎన్నో అవతారాలు ఇప్పుడున్నాయి. కొన్ని మన క్షేత్రాలుగా కనబడతాయి. అక్కడ మొట్టమొదటిగా వరణానది గంగలో కలిసే ప్రధాన స్థలంలో ఆదికేశ్వరుడు ఉన్నాడు. అక్కడ నుంచి మొదలుకుని మన బిందుమానవుడు వరకు ఈ బిందుమానవుడికి ఆదియుగంలో కృతయుగంలో ఆదిమానవుడు ఎడిపారు, కలియుగంలో బిందుమానవుడు ఎడిపారు. ఒక్క యుగంలో ఒక్క పేరు ఆయనకి. అగ్నిబిందుమని మహర్షిని తపస్సుతో ఆయన సంతోషించి అనుగ్రహించితే నీ పేరు మీద ఉంటాడు, భక్తుడి పేరుతో ఉన్నాడు ఆయన. భక్తవాత్సల్యాన్ని తెలియజేస్తూ బిందుమానవుడు ఇంకా నిర్వాణ కేశవుడు శ్వేతమాధవుడు ఇచ్చాది మాధవ పేర్లతో బోర్డు మంది ఉన్నారు. ఇక కేశవ పేర్లతో అనేక మంది ఉన్నారు. 24 కేశవాది నామములతో చెప్పబడ్డ మూర్తులు కాశీక్షేత్రులు ఉన్నాయి. కేశవ నారాయణ మాధవ అని శ్రీష్ట బ్రహ్మణి నమః వారికి ఆగమాలు వర్ణించిన 24 మూర్తులు. అక్కడ కృష్ణుడు చతుర్భుజుడే, ఆగమాలు వర్ణిస్తాయి. ఆ 24 మూర్తులు కాశీక్షేత్రులు ఉన్నాయి. విష్ణువుకు సంబంధించిన ఏ మూర్తి కావాలన్నా కాశీలు ఉన్నాయి. నరసింహమూర్తులు ఎన్నున్నాయో, యోగ నరసింహ, జ్వాల నరసింహ, ప్రహ్లాద నరసింహ ఇత్యాదులు కాశీలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారు ఎన్నో రూపడుతున్నారు. దత్తాత్రేయ స్వామి వారు నిత్యము కాశీక్షేత్రంలో ఆయన నిత్యావతారం కదా. నేటికి కాశీక్షేత్రంలో వచ్చే ఆయన విశ్వనాథుకి అభిషేకం చేస్తారంటూ బ్రహ్మాండ పురాణంలో మనకి చెప్పబడుతున్న అంశం. అందుకే విశేషమైన అంశం దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. ఏం కావాలండి? కావలసినంత వైష్ణవం. అది విష్ణు భక్తులు విష్ణు మంత్రములు ఏవైనా పండించుకోవాలి అంటే కాశీ కంటే గొప్ప చోటు దొరకదు. వైష్ణవుకి అత్యంత ప్రధానం చాలా ఉన్నాయి. నీకు విని ఓపిక ఎదుగలేదు చెప్పాను. ఆ 108లో 64 ముఖ్యం, 64లో 18 ముఖ్యం అని. అయితే ఎందుకు శక్తిపీఠాలు నేను పెట్టాను అంటే నా భక్తులు నా మంత్రం జపం చేసుకోవడం కోసం నా శక్తిపీఠాలు ఉన్నాయి. నేను ఇంట్లో చేసుకున్న జపం జపం మంచిదే కాదని కాదు, కానీ సాధకుడు తరచు క్షేత్రాలకు వెళ్ళి జపం తీసుకోవాలి. అన్ని క్షేత్రాలు ఉన్నాయి, క్షేత్రాలు సాధకుడి కోసం ఉన్నాయి, విహారయాత్రల కోసం లేవు. అందుకే నా శక్తిపీఠాలు వచ్చి సాధన చేసుకుంటా నేను పెట్టాను అని. అయితే అమ్మ ఇన్ని శక్తిపీఠాలు పెట్టా అన్ని ఎలా వెళ్ళగలంటే ప్రజలకు ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క అవకాశం ఉన్నాయి. రమణ మహర్షి అరుణాచలంలో సిద్ధిపొందాడు, మరొక ఆయన భద్రాద్రిలో సిద్ధిపొందాడు, అతనయ్య తిరుమల సిద్ధిపొందాడు. కనుక ఆ జీవుడు ఆ క్షేత్రంలో సిద్ధిపొందాడు. అందరూ అన్ని క్షేత్రాలు ఎక్కడ వెళ్ళగలరు? ఆ జీవుడికి క్షేత్రాలకు అనుబంధం ఉంటాయి. ఇన్ని తీర్థాలుగా పీఠాలుగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు జీవుడు ఆ పీఠానికి వెళ్తాడు. అయితే అది అన్ని పీఠాల్లో వెళ్ళాలంటే కానీ వెళ్ళలేరమ్మా అంటే అన్ని పీఠాల్లో జపం చేసిన ఫలం నీకు లభించాలంటే ఒక పీఠం ఉంది చెప్తాను ఏమిటంటే కాశీ. మొత్తం ఎత్తి పీఠాలన్నింటిలో అనుష్ఠానం చేసిన ఫలం కాశీలో లభిస్తుంది. ఎందుకంటే కాశీలో అష్టాన శక్తి పీఠాలు. అది విశేషం. ఇక్కడ కామాక్ష ఉన్నది, అక్కడక్కడ గోగుతులు కామాక్ష ఉన్నది. అక్కడ కామాక్షకి నేటికి కూడా అంబువాచి అనే ముహూర్తంలో రజస్వరగా ఎలా ఉంటుంది ఇప్పటికీ అదే సమయం ఇక్కడ కూడా అవుతుంది. అంటే దాని గుర్తుగా ఎవరో పెట్టిన గుడి కాదు, ఇక్కడ వెలసినది ఉన్నది. ఆ తల్లి స్వయంగా అష్టాది శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి. నవదుర్గలు ఇక్కడ ఉన్నారు, దశమహావిద్యలు ఇక్కడ ఉన్నాయి. ఉపాస్యంగా అమ్మవారు సర్వరూపం ఉన్నాయి. దశమహావిద్యలు ఉన్నాయి, అందులో శ్రీ విద్యా పీఠం మహాక్షేత్రం ఉన్నది. మన మీర్ఘాటన్ ఏదైతే పిలుస్తున్నామో దాని విశాలాక్షి ఘట్టం. అక్కడ నుంచి విశ్వనాథ మందిరం వరకు ఆ ప్రాంతం అంతా అమ్మవారి విశాల ఘట్టం. లోపలికి వెళ్ళి చూడండి ఎన్ని అమ్మవారి క్షేత్రాలు ఉంటాయి. అక్కడ ప్రధానంగా అష్టాదశ పీఠికా అధిష్టాంతే జగన్మాతున్నది. ఆవిడ భవాని, ఆవిడ అసలు పేరు భవాని. భవాని అంటే శాశ్వత కాదు, శాశ్వత లేని శివుని యొక్క పత్ని శక్తి భవాని. ఆవిడ అన్నం అన్నపూర్ణమ్మ, అన్నం పెడుతుంది ఆవిడ విశాలక్ష్మి. ఎందుకంటే అన్నం పెట్టేవాళ్ళు గమనించి కనిపెట్టుకు పెట్టాలి కదండి. కనిపెట్టుకుంటూ పెడితేనే అన్నం, అందుకని కళ్ళు కూసుకుని పెట్టిస్తే లాభం లేదు. కనిపెట్టుకు పట్టించాలి, కళ్ళు కళ్ళు తెరిచి కనిపెట్టుకు పట్టించాలి కదా. కానీ కనిపెట్టుకోవాలి కడుపు నింపాలి. కనిపెట్టుకునేటప్పుడు విశాలాక్షి కడుపు నింపేడు కూడా అనుకుంటున్నాను. ఒకరిగా ఇద్దరికి అణుమందు బ్రహ్మాండం అందరికీ పెట్టాలి. ఇది అంత గమనించాలి విడ, రెండు విశ్వంలో ప్రత్యడుగు చూడాలంటే కళ్ళు నింపుతుంటే సరిపో అంతములు ఉంటారు. కానీ అనంతమైన ప్రపంచాన్ని అనంతమైన అక్షితో చూడాలి కనుక అనంత అక్షయ విశాలాక్షి. ఇది ఊరికి చూస్తున్నాడు ఆయన అని కాకుండా ప్రతివాడిని గమనించి గమనించడానికి అర్థం ఊరికి చూస్తూ చూస్తూ కూర్చోవడం జరిగింది. ఎవడు ఏమి చేశాడు వాడికి ఏమి ఇవ్వాలి?
కర్మఫలప్రదాయుడు కదా ఈశ్వర శక్తి. కర్మఫలప్రదాయుడు అయినప్పుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఎంత ఇవ్వాలి అనేది గమనించకూడదు కనిపెట్టుకోవడం. అలా గమనించుకుని ఇస్తుంది కనుక గమనించుకునే తల్లి విశాలాక్షి, ఇచ్చే తల్లి అన్నపూర్ణ. ఇద్దరు వాళ్ళు ఏ తల్లి అందుకే మా సుబ్రహ్మణ్య స్వామి చెప్తాడు అసలు వాళ్ళ అన్నపూర్ణ విశాలాక్షి అనే పేర్ల అస్మదంబకు హరుడు ఇట్లా తెచ్చే అన్నపూర్ణ విశాలాక్షి అనే పేర్ల రెండు పేర్లు ఆవిడవే. ఆవిడ అసలు పేరు భవాని అంతేకాదు ఆవిడ పేరు పెట్టి ముందయ్యా అంటే ఆయన ఎప్పుడు నీ దృష్టి ఎప్పుడు సంకూర్చుకునే అహం మమ అహం దేహో దేహం నేను అనే భ్రాంతిలో చచ్చే వరకు ఆచారే ఆచారంతో చచ్చే కనుక మళ్ళీ దేహం వస్తుంది. దేహం నేను అనుకుంటూనే చచ్చే కనుక మళ్ళీ దేహం వస్తుంది. దేహాత్మ భ్రాంతి పోవాలి. దేహాత్మ భ్రాంతి గట్టిగా ఉన్నంత కాలం అహం ఉంటుంది, మమ ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి. వదలు ప్రవచనంలో చెప్పినంత దేనికి కాదండి. అందుకే మేము వింటున్నప్పుడు వెనుకుండా నిద్రపోతామని సాధన చేయాలి. ఇది వదిలించుకోవడమే సాధన. అధ్యాత్మ సాధన అంతా అహంకారాన్ని తెలుసుకోదు. అది పోదు, అంత తేలిక కాదు. ఎందుకంటే అంత తేలిగ్గా పట్టిందా అనేది డమ్మం నుంచి అలవాటైపోయిన దేహాత్మ భ్రాంతి ఒక్క ప్రవచనంతో కొమ్మంటే పోతుందా? అది సాధన చేయాలి, సాధన చేయాలి. గురు శిక్షణలో సాధన చేయాలి, అప్పుడు కానీ శుద్ధత ఏర్పడదు. అలాగేం చేయాలి అంటే నీ అసంకుచితమైనటువంటి దృష్టి అది సర్వవ్యాపకమై సర్వోన్నతమై శాశ్వతమైన చిత్రూపమైన బ్రహ్మమే నీవు అని వేదం చెప్తూ ఉంటే శంకరులు అంటారు అష్టం మంచిదా, నవం మంచిదా, చతుర్దశి మంచిదా అనే వాక్యాలు పట్టుకుని దేవుడు ఇస్తుంటావు. నువ్వే బ్రహ్మమని అదే శాస్త్రం చెప్పిన వాక్యం ఎందుకు బ్రహ్మవు అన్నారు ఇక్కడ. అది పట్టదు. ఎందుకంటే నేనే బ్రహ్మం అంటే నేనేమిటి? చెయ్యి కాను, కాలు కాను, పంచభూతాల్లో ఏది కాను అన్న స్థితి రావాలండి. అది సర్వవ్యాపకమే నిత్యమే శాశ్వతమే ఏ బ్రహ్మం ఉందో అది నేననే స్థితి రావాలి అంటే పరిమితమే సంకుచితమే అహమ్మమ్మని విడిచిపోయి అంత విశాలం కావాలి. ఆ ప్రణవానికి మరొక రూపమే శివ, ఆ ప్రణవానికి మరొక రూపమే రామ. అకాల ఉకార మకారముడు ప్రణవమైతే రకాల అకార మకారముడు రామయ్యిందయ్యా. అటువంటి ఆ రామనామం శివమే. శివం అంటే శుద్ధం శాంతం. ఆ శివమే రామ మూడు జ్యోతిష్యుల్లో ఉన్నదయ్యా. నీ వాక్కు అగ్ని, నీ దృష్టి, నీ స్థూల శరీర చైతన్యం సూర్యుడు, నీ మనశ్చైతన్యం చంద్రుడు. ఈ మూడు ఉన్నట్లేదు. మనోవాక్కర్మలు అంటారు. మనస్సు చంద్రుడు, వాక్కు అగ్ని, అగ్ని వాచిస్తే శరీరం సూర్యతత్వం మూడైపోయాయి. సూర్యచంద్రుడు మూడు ఉన్నాయో ఉన్నాయి కదా, ఉన్నాయని ఒప్పుకుంటాం కదా. మూడు ఉన్నాయంటే మూడింట్లో ఒక్కడో ఉన్నాడు ఆత్మస్సులు. కానీ నా మనోవాక్క కర్మలు ఎందు ఏ ఆత్మచైతన్యం వ్యాపిస్తుందో అదే రామ. అప్పుడు అలా నువ్వు భావిస్తే తరించిపోతావు. అదే తారకం, అదే తారక రామం. అలాంటి రామతారక మంత్ర స్థానమైన ఈ క్షేత్రంలో మనం కూర్చొని రామస్వరూపిణి కాశీ క్షేత్రంలో ఇంతవరకు కాశీవై భవ గురించి అమ్మ పరిధించింది విన్న ధన్యమయ్యం. ఈ అవకాశం కల్పించినటువంటి మన ఆంధ్రాశ్రమం వారికి, మా మిత్రులు సుందరం గారికి, ఆయన మిత్రులు కొనసాగు కలిసి కానీ ఎంత దగ్గరగా ఉండి కాస్త మాట్లాడగలనే ఇప్పుడే 19 ఏళ్ల కాలంలో ఇప్పుడు మాకు ఎక్కువగా లభించింది. చాలా సంతోషం. అదేవిధంగా నేను కాశీలో అడుగుంటే మొదటి నుంచి ఇప్పటి వరకు మాతా మిత్రులలాగా మాకు రెండంటూ ఉంటూ కాశీ గురించి ఎన్నో విషయాలు చెప్తూ వాత్సల్యాల ఆశీర్వచనాన్ని తీసుకున్నటువంటి బ్రహ్మశ్రీ అప్పేశ్వర శాస్త్రి గారు, వారి కాశీ మహిళ అంటారు నేను, వారు అనుభవ కాశీ అలా అంటే ఆ పుణ్య దంపతులకు కూడా నమస్కరిస్తూ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.